అవకాశం. సో పాదయాత్ర ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటది. ఒక స్పష్టమైన ఈ తేదీ లేకపోతే ఈ జనవరి లేకపోతే ఫిబ్రవరి పాదయాత్ర తోటి ఎంత మార్పు వచ్చే అవకాశం ఉంది, ప్రజలు ఎంత మోన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరైనా ఏ పార్టీ అయినా నాయకుడు పాదయాత్రలు చేస్తే ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మమేకం అవుతారు, పార్టీ బలపడుతుంది, ప్రజలకి దగ్గరగా పోవడానికి పాదయాత్ర ద్వారా అవకాశం ఉంటుంది. సో వారి నుంచి వస్తున్న ప్రశ్నలు, ప్రజల నుంచి వస్తున్న ఏ సమస్యలు ఉన్నాయనేది నాయకుడు తెలుసుకోగలుగుతారు. దాన్ని మళ్ళీ ఎట్లా అడ్రస్ తిరిగి ప్రజలకు ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పి నాయకుడు చేయగలుగుతారు. సో తాము అధికారంలోకి వస్తే ఆ సమస్య మీద మేము ఎట్లా పరిష్కరిస్తామని చెప్పి పాదయాత్రలోనే అడ్రస్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి ఉపయోగపడుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పాదయాత్ర చేయడం వల్ల పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి తమ పాదయాత్రను మొదలుపెట్టే అవకాశం కనపడుతుంది. ఆయన ఖచ్చితంగా కూడా భద్రాచలం నుంచి లేదా జోగులాంబ ఒక మూడు ప్రాంతాలు ఎంచుకున్నట్టుంది. మాక్సిమం భద్రాచలం నుంచి ఆయన పాదయాత్ర కూడా మొదలుపెట్టే అవకాశం కనపడుతుంది. అంటే వెరీ షార్ట్ పీరియడ్ కూడా ఉంది, అంటే రాష్ట్రం మొత్తం తిరిగి రావడానికి 119 కాన్స్టెన్సీ చుట్టూ రావడానికి సరిపోతుంది అంటే సేమ్ పాదయాత్ర అయితే సరే బస్సు యాత్ర లాంటివి అంటే ఓకే వెళ్ళి రావచ్చు, కానీ పాదయాత్ర సరిపోతుంది అంటే. సో పాదయాత్ర ఇప్పుడు ఇంకా దాదాపుగా 10 నెలలు ఉంది అనుకోండి, ఎలక్షన్స్ ఉంది, వాళ్ళు పెట్టుకున్న రాష్ట్ర వ్యాప్తం తిరగాలన్నా ఒక 4 నెలలు సరిపోతుంది, ఏముంటుంది పాదయాత్ర చేయడానికి. సో 4 నెలల్లో రాష్ట్రం అంతా చుట్టేయచ్చు. సో పాదయాత్ర చెల్లడం బస్సు యాత్రకు పాదయాత్రకు తేడా ఏంటంటే, బస్సు యాత్ర ఏంటంటే అదొక ప్రజలలోకి మమేకమయ్యే యాత్ర అయితే కాదు, అది కార్నర్ మీటింగ్స్ లేకుంటుంది. కార్నర్ మీటింగ్ అనేది ఎన్నికల టైంలో పెట్టుకోవచ్చు, ఎన్నికల టైంలో షెడ్యూల్ వచ్చినాక కూడా నువ్వు కార్నర్ మీటింగ్స్ బస్సు ద్వారా కార్నర్ మీటింగ్ పెట్టుకొని ఒక కాన్ఫరెన్స్ నుంచి ఒక కాన్ఫరెన్స్ దాటుకుంటూ మండలాలు హెడ్ క్వార్టర్స్ అక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటూ పోవచ్చు. సో అంటే ఒకప్పుడు అంటే అంటే వైఎస్ పీరియడ్లోనే చూసినాము, తర్వాత ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు పాదయాత్ర తెలంగాణలో వర్కౌట్ అవుతుందా, నిజంగానే ప్రజలు ఆదరించే అవకాశం ఉందంటే. ఒకవైపు చేసుకోవాలి చేస్తూనే ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు, షర్మిల చేస్తుంది, బట్ ఇంకెవరెవరో చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ పాదయాత్రలు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి మొదలుపెట్టడం వల్ల ఏమేరకు ఉపయోగం ఉంటుంది? సో ఒకటి, చాలామంది రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు వాస్తవం, బండి సంజయ్ గారు కూడా చేస్తున్నారు, విడుదల వారిగా పాదయాత్ర చేస్తున్నాడు. సో ఇంకా మిగతా షర్మిల గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ చాలామంది పాదయాత్ర అయితే చేస్తున్నది వాస్తవం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఉంది, పార్టీ బూత్ స్థాయిలో పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు పాదయాత్ర చేయడం వల్ల కొంత పార్టీకి ఖచ్చితంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది, పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, నేతల్లో ఐక్యత కనపడుతుంది. కింద కూడా గ్రౌండ్లో కూడా నేతలు ఐక్యత లేకపోతే ఐక్యత కనపడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ పాదయాత్రతో అందరూ కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నిజంగానే వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే అధికారం కూడా వచ్చే అవకాశం ఉంది. సో పాదయాత్ర ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక స్పష్టమైన ఈ తేదీ లేకపోతే ఈ జనవరి లేకపోతే ఫిబ్రవరి పాదయాత్రతోటి ఎంత మార్పు వచ్చే అవకాశం ఉంది, ప్రజలు ఎంత మోన్ చేసుకునే అవకాశం ఉంది? సో ఎవరైనా ఏ పార్టీ అయినా నాయకుడు పాదయాత్రలు చేస్తే ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మమేకం అవుతారు, పార్టీ బలపడుతుంది, ప్రజలకి దగ్గరగా పోవడానికి పాదయాత్ర ద్వారా అవకాశం ఉంటుంది. సో వారి నుంచి వస్తున్న ప్రశ్నలు, ప్రజల నుంచి వస్తున్న ఏ సమస్యలు ఉన్నాయనేది నాయకుడు తెలుసుకోగలుగుతారు. దాన్ని మళ్ళీ ఎట్లా అడ్రస్ తిరిగి ప్రజలకు ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పి నాయకుడు చేయగలుగుతారు. సో తాము అధికారంలోకి వస్తే ఆ సమస్య మీద మేము ఎట్లా పరిష్కరిస్తామని చెప్పి పాదయాత్రలోనే అడ్రస్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి ఉపయోగపడుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పాదయాత్ర చేయడం వల్ల పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి తమ పాదయాత్రను మొదలుపెట్టే అవకాశం కనపడుతుంది. ఆయన ఖచ్చితంగా కూడా భద్రాచలం నుంచి లేదా జోగులాంబ ఒక మూడు ప్రాంతాలు ఎంచుకున్నట్టుంది. మాక్సిమం భద్రాచలం నుంచి ఆయన పాదయాత్ర కూడా మొదలుపెట్టే అవకాశం కనపడుతుంది. అంటే వెరీ షార్ట్ పీరియడ్ కూడా ఉంది, అంటే రాష్ట్రం మొత్తం తిరిగి రావడానికి 119 కాన్స్టెన్సీ చుట్టూ రావడానికి సరిపోతుంది అంటే సేమ్ పాదయాత్ర అయితే సరే బస్సు యాత్ర లాంటివి అంటే ఓకే వెళ్ళి రావచ్చు, కానీ పాదయాత్ర సరిపోతుంది అంటే. సో పాదయాత్ర ఇప్పుడు ఇంకా దాదాపుగా 10 నెలలు ఉంది అనుకోండి, ఎలక్షన్స్ ఉంది, వాళ్ళు పెట్టుకున్న రాష్ట్ర వ్యాప్తం తిరగాలన్నాక ఒక 4 నెలలు సరిపోతుంది, ఏముంటుంది పాదయాత్ర చేయడానికి. సో 4 నెలల్లో రాష్ట్రం అంతా చుట్టేయచ్చు. సో పాదయాత్ర చెల్లడం బస్సు యాత్రకు పాదయాత్రకు తేడా ఏంటంటే, బస్సు యాత్ర ఏంటంటే అదొక ప్రజలలోకి మమేకమయ్యే యాత్ర అయితే కాదు, అది కార్నర్ మీటింగ్స్ లేకుంటుంది. కార్నర్ మీటింగ్ అనేది ఎన్నికల టైంలో పెట్టుకోవచ్చు, ఎన్నికల టైంలో షెడ్యూల్ వచ్చినాక కూడా నువ్వు కార్నర్ మీటింగ్స్ బస్సు ద్వారా కార్నర్ మీటింగ్ పెట్టుకొని ఒక కాన్ఫరెన్స్ నుంచి ఒక కాన్ఫరెన్స్ దాటుకుంటూ మండలాలు హెడ్ క్వార్టర్స్ అక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటూ పోవచ్చు.
సో అంటే ఒకప్పుడంటే అంటే వైఎస్ పీరియడ్లో చూసినాము తర్వాత ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు పాదయాత్ర తెలంగాణలో వర్కౌట్ అవుతుందా నిజంగానే ప్రజలు ఆదరించే అవకాశం ఉందంట ఒకవైపు చేష్టలు చేస్తూనే ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు షర్మిల చేస్తుంది బట్ ఇంకెవరెవరో చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ పాదయాత్రలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి మొదలుపెట్టడం వల్ల ఏ మేరకు ఉపయోగం ఉంటుంది సో ఒకటి చాలా మంది రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు వాస్తవం బండి సంజయ్ గారు కూడా చేస్తున్నారు విడుదల వారిగా పాదయాత్ర చేస్తున్నాడు సో ఇంకా మిగతా శర్మిల గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ చాలామంది పాదయాత్ర అయితే చేస్తున్నది వాస్తవం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఉంది పార్టీ బూత్ స్థాయిలో పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు పాదయాత్ర చేయడం వల్ల కొంత పార్టీకి ఖచ్చితంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి నేతల్లో ఐక్యత కనపడుతుంది కింద కూడా గ్రౌండ్లో కూడా నేతలు ఐక్యత లేకపోతే ఐక్యత కనపడే అవకాశం ఉంటుంది రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ పాదయాత్రతో అందరూ కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది నిజంగానే వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే అధికారం కూడా వచ్చే అవకాశం ఉంది